శ్రీయుత గౌరవనీయులు, పూజ్యులు, మార్గదర్శకులైన ఉపాధ్యాయులకు నా నామస్మాంజలి. ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు. ప్రభుత్వ కళాశాలలో ప్రతిభావంతులు ఉండరు అని భ్రమపడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు కళ్ళు తెరిపించేలా ప్రభుత్వ కళాశాలలో కూడా ప్రతిభావంతులు ఉన్నాం అని నిరూపించారు. ముందుగా ఒక దీపం వెలిగిందంటే ఆ గొప్పతనం ఆ దీపానికంటే వెలిగించిన చెయ్యిది. మనం చదువుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నామంటే ఆ గొప్పతనం మనకంటే ఎక్కువ మన గురువులదని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చాలామంది అభిప్రాయపడుతున్నట్లు ప్రతిభ అద్దాల మెడల్లోనూ ఏసీ గదుల్లోనూ అధికంగా చెల్లించే ఫీజుల నుండి రాదు. అది మేధాశక్తికి సంబంధించింది. శ్రద్ధగా చదివితే, గురువులు చెప్పేది చూసే తప్పకుండా పాటిస్తే, సమయానుగా చేయకుండా చదివితే విజేతలుగా నిలుస్తాం అని చెప్పడానికి గొప్ప ఉదాహరణగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఇంకా ఎందరో మహానుభావులు నిరూపించారు. ఆ మహానుభావులు అంతగా గొప్పవారిగా కావడానికి కారణం వాళ్ళు ఎప్పుడు కూడా మన చుట్టూరు ఉన్న మౌలిక వసతుల గురించి ఉన్నాయా లేదా అని ఎప్పుడూ ఆలోచించలేదు. వారు గురువులు చెప్పే పాఠాలపైన శ్రద్ధతో దానిని తూచా తప్పకుండా చదివితే గొప్పవాళ్ళయ్యారు. ఇక్కడ కూర్చున్న గురువులు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థ సమానం. ఇది నేను అతిశయోక్తితో అనడం లేదు, నిజంగా ప్రభుత్వ లెక్చరర్గా వాళ్లకు వాళ్ళు కావడానికి లక్ష మందికి ఒకరిగా మెరిట్ సంపాదించి వారు గవర్నమెంట్ లెక్చరర్గా ఉద్యోగం